బీహార్ జైల్లో కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు జైలాధికారులు. లిక్కర్ స్కామ్ లో 4 నెలల నుంచి జైల్లో ఉన్నారు కవిత. 2 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం జైలుకి తరలించారు. మరింత సమాచారం అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అస్వస్థత ఏర్పడింది. ఆమె కొంత అనారోగ్యంతో ఉండడంతో జైలు అధికారులు హాస్పిటల్కి తరలించారు. అదే హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం, దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్. ఇది ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న హాస్పిటల్. తిహార్ జైలుకి సమీపంలో ఉన్న పెద్ద ఆసుపత్రి, ఇదే ప్రభుత్వ ఆసుపత్రి. ఇక్కడికి ఆమెను తీసుకుని వచ్చి ఎమర్జెన్సీ విభాగంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ సీజన్లో ఇక్కడ సీజనల్గా అనేక రకాల ఫ్లూ జ్వరాలు వస్తూ ఉంటాయి. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కవిత గొంతు నొప్పితోటి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఆ జ్వరానికి కారణం ఏంటి అన్నది తెలుసుకునేందుకు బ్లడ్ టెస్టులు, బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా ఆమె ఫేస్ చేస్తున్న ఈ లక్షణాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటే ఈ డెంగీ ఫీవర్గా అనుమానిస్తున్నారు. ఇంకా రిపోర్ట్స్ అన్నవి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. బ్లడ్ శాంపిల్స్ అన్నింటినీ కూడా తీసుకున్నారు. ఇదే ప్రాంతంలో ఇంకా చాలామంది ఇతర రోగులు కూడా, అంటే వారంతా కూడా బాధపడుతున్నది డెంగీ జ్వరాలతోటే. ఈ దోమ కాటు కారణంగా ఈ సీజన్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది, వాటి కారణంగా వస్తుంది. జైల్లో ఉన్న పరిస్థితులు, అక్కడున్న వాతావరణం, వాటిని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ దోమ కాటుకు గురై డెంగీ జ్వరం బారిన పడి ఉండవచ్చన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇంకా అధికారికంగా అటు జైలు అధికారుల వైపు నుంచి కానీ, లేదంటే ఇటు దర్యాప్తు సంస్థల వైపు నుంచి కానీ ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా వెలువడలేదు. ఇక్కడికే తీసుకుని వచ్చి ఇటువంటి వాహనాల్లోనే మనం చూడొచ్చు. ఇది జైలుకి సంబంధించిన పేషెంట్ ట్రాన్స్పోర్ట్ అంబులెన్స్. ఇటువంటి వాటిలోనే సిబ్బందిని తీసుకుని వచ్చి, అంటే జైల్లో అండర్ ట్రయల్గానైనా ఉండొచ్చు, ఖైదీగా పూర్తి స్థాయిలో శిక్ష పడ్డ ఖైదీలైనా సరే, అనారోగ్యం బారిన పడినప్పుడు ముందుగా జైల్ అథారిటీస్ లోపలే ఉన్న వైద్యులతోటి పరీక్షలు నిర్వహింపజేస్తారు. ఆ మేరకు ఆమెను ఈ హాస్పిటల్కి మళ్ళీ తరలించాలా వద్దా అన్నది డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కౌంట్ అన్నది చాలా కీలకం, అది తగ్గిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా మెడికేషన్ ఇస్తూ మళ్ళీ క్యూర్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఇంకా వైద్యులు నిర్ణయించాల్సి ఉంది. వైద్యులు ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని, వైద్యులు ఇచ్చే మెడికల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఫర్దర్గా జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికైతే ఆమెకు ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి మళ్ళీ తిరిగి జైలుకి తరలించారు. ఫర్దర్గా మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తారు. ఒకవేళ అడ్మిట్ చేయడం ఇక్కడ చేస్తారా, లేదంటే ఎయిమ్స్ కూడా ఉంది, లేదంటే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కూడా ఉంది, వీటిలో ఇంకేదైనా, అంటే ఢిల్లీలో అనేక ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్య సదుపాయాలతో ఉన్నాయి, వాటిలో ఇంకెక్కడైనా కూడా అడ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ వైద్య పరీక్షల నివేదికల కోసం అటు జైలు అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియా, టీవీ 9, న్యూఢిల్లీ.